హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 4 స్టాక్స్ ఫ్యూచర్లో మనకి మంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, బాగా గ్రో అవుతున్నాయి కూడా స్టాక్స్. లాంగ్ రన్లో మనకి మినిమం టు మినిమం 5x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వితిన్ 5 to 8 ఇయర్స్ పీరియడ్లో మనం ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్ నుంచి. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో వీళ్ళు డిఫెన్స్ వాళ్ళకి, సో ఏదైతే హెలికాప్టర్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. అంతేకాకుండా రిపేర్స్ చేసి మెయింటెనెన్స్ అవన్నీ కూడా చూసుకుంటారు. లాంగ్ రన్లో చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ మనం 1200 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు 3000 రూపీస్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో కొంత బాగా పెరిగింది, కొంత డిప్స్లో యాడ్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. బట్ ఇంత బాగా పెరిగిన స్టాకు, స్టాక్ పీఈ మనం చెక్ చేస్తే కనుక 16.6, అంటే ఇంకా చాలా అంటే చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గరే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట. డెప్ట్ ఆల్మోస్ట్ 1.92 క్రోర్, అంటే ఆల్మోస్ట్ 0 డెప్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. 1 లాక్ క్రోర్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, సో డెప్ట్ అనేది 0 డెప్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా అంటే చాలా బాగున్న కంపెనీ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ యొక్క పిఎన్ఎల్ చెక్ చేస్తే కనుక మనకి, సో కన్సిస్టెంట్గా వీళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళు మంచి మంచి ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్ అని చూపిస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. సో ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ అనేది వీళ్ళకి ఇచ్చారు, ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ తయారు చేయమని. చాలా బాగా గ్రో అవుతుంది, అందుకే స్టాక్ లాంగ్ రన్లో ఇంకా కూడా మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రమోటర్స్ దగ్గర సో ఆల్మోస్ట్ 71.65% స్టేక్ ఉంది. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిఏఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఈ పర్టికులర్ స్టాక్లో ఉన్నారన్నమాట. కేవలం పబ్లిక్ దగ్గర 5.34% స్టేక్ మాత్రమే ఉందన్నమాట. సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది ఫ్రెండ్స్. కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బట్ మీరు కనుక ఒక 5 to 6 మంత్స్ పీరియడ్ తీసుకొని కొంత డిప్స్లో యాడ్ చేసుకొని కనుక ఒక 5 to 6 ఇయర్స్ లేదా 5 to 8 ఇయర్స్ హోల్డ్ చేస్తే కనుక మినిమం 5x నుంచి 10x రిటర్న్స్ ఈ పర్టికులర్ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 2800 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 2300 లెవెల్స్, అలాగే 1700 లెవెల్స్, 1750 లెవెల్స్, ఈ 3 లెవెల్స్ దాకా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ దాకా వస్తుంది అంటే మనం చెప్పలేం, బట్ వస్తే కనుక యావరేజ్ చేసుకోవడం కొంత క్యాష్ ఉంచుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్లో మీరు 1 లాక్ పెడదాం అనుకుంటే కనుక, సో ప్రస్తుతం 2800 నుంచి 2900 రీజన్స్ మధ్యలో ఒక 32-35,000 పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 2300 లెవెల్స్కి ఎప్పుడైనా వస్తే అక్కడ 30-40,000 పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ తక్కువ, ఏమైనా హెవీ మార్కెట్ క్రాష్ అయితే తప్పితే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ తక్కువ. స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మినిమం ఈ 2 లెవెల్స్ దగ్గరైనా సో మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ రన్లో చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి హాల్ అనమాట ఫస్ట్ స్టాక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏంజల్ వన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో బ్రోకరేజ్ కంపెనీ. సో బట్ లాంగ్ రన్లో మనకి ఇది ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో కంటిన్యూస్గా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు మంచి మంచి నెట్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తున్నారు. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రోకరేజ్ కంపెనీ అనమాట. సో లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో స్టాక్ మనం చూస్తే కనుక 1200 రూపీస్ 1300కి అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో డెప్ట్ మనం చూస్తే కనుక 0 డెప్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో 787 క్రోర్స్ అరౌండ్గా స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. మార్కెట్ క్యాప్ 10,860 క్రోర్స్ ఉంది. సో మీరు కనుక ఆర్ఓఈ కానివ్వండి, ఆర్ఓసీ చెక్ చేస్తే కనుక హ్యూజ్గా, సో 44%, అంటే ఎవ్రీ 100 ఏదైతే క్రోస్ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ వీళ్ళు 44 క్రోస్ దాకా కూడా జనరేట్ చేస్తుందన్నమాట. స్టాక్ పీ చెక్ చేస్తే కనుక 12.2, అంటే ఇంకా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి సో జనరేట్ చేస్తున్నారు. 2022 ఆ టైంలో హెవీగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవడం వల్ల వీళ్ళు బ్రోకరేజ్కి ఇంకా ఎక్కువ తీసుకొని సో ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా జనరేట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా కూడా మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఈ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక 38% ఉంది. ఎఫ్ఎస్ డిఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేశారు. రిమైనింగ్ 35% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. స్టాక్ రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగి ఇప్పుడు ప్రస్తుతం పడుతుంది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం 2000 లెవెల్ టచ్ చేసాక నుంచి కూడా పడి ప్రస్తుతం 1300 రూపీస్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పుకున్న 1000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్, ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చని. సో లేదా ప్రస్తుతమైనా సరే ఇన్వెస్ట్ చేసుకోండి, 1250 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 1000 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం టు మినిమం ఈ స్టాక్ మనకి 5000-6000 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏమైనా
బైబ్యాగ్స్ కానీ లేకపోతే ఇంకా స్ప్లిట్స్ కానీ జరిగి ఇంకా మళ్ళీ ప్రైస్ రిడ్యూస్ అవ్వచ్చు, బట్ ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో 5x నుంచి 10x రిటర్న్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంజల్ వాళ్ళ నుంచి. ఈ పర్టికులర్ స్టాక్ నేను పర్సనల్గా ఐపీఓ వచ్చి నుంచి కూడా హోల్డ్ చేస్తాను. అరౌండ్గా ఐపీఓ వచ్చిన తర్వాత చాలా బాగా పడింది, అరౌండ్గా డీసెంట్ ఐపీఓ అంటే హెవీ రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు, ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ ఏమి ఇవ్వలేదు అనమాట, అక్కడి నుంచి పడిపోయింది. బట్ ఈవెన్ హోల్డ్ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం హై లెవెల్స్ దగ్గర కూడా నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. సో 2 lots అప్రాక్స్గా నాకు వచ్చాయన్నమాట. సో ఇంకా హోల్డ్ చేస్తున్నాను, లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కంపెనీ. సో మీరు కూడా హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయొచ్చు, లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక 1250 అలాగే 1000 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఏంజల్ వన్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, అడ్హెసివ్స్ అనేది తయారు చేస్తుంది. సో సీలెంట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కెమికల్స్ కానివ్వండి, డిఏవి ప్రొడక్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా తయారు చేస్తుంది. లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ 0 debt అని చెప్పొచ్చు. సో మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక ఆర్ఓసీ చూడండి 24.6%, ఆర్ఓఈ 18.7%. స్టాక్ అనేది కొంచెం హై లెవెల్స్ దగ్గర మనకి దొరుకుతుంది, స్లోగా అక్యుములేట్ చేసుకోగలిగితే లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి సో రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రమోటర్స్ దగ్గర 69-70% స్టేక్ ఉంది. ఎఫ్ఎస్డిఎస్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు, కేవలం 11% అప్రాక్స్గా స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రస్తుతం కొంత అప్ ట్రెండ్ నడుస్తుంది, స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. సో లాంగ్ రన్లో కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతం 2500 లెవెల్స్ దగ్గర అప్రాక్స్గా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి, మళ్ళీ 2000-2100 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ రన్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. ఇది ఆల్రెడీ మల్టీబ్యాగర్ స్టాక్ ఫ్రెండ్స్, బట్ ఫ్యూచర్లో కూడా ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇన్వెస్టర్స్కి, లాంగ్ రన్లో కూడా మనం ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ నుంచి హెవీ ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మార్కెట్ క్రాష్లో కూడా ఇది హెవీగా ఏమీ అంతగా ఫాలో అవ్వలేదన్నమాట. లాంగ్ రన్లో కూడా సేమ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట పిల్లైట్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బోరోసెల్ రెన్యూబుల్స్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా మనకి ఫ్యూచర్లో మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. నా పర్సనల్ వ్యూ ఈ స్టాక్ కూడా మినిమం టు మినిమం మనం 3000-5000 లెవెల్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 6669 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో ఆల్మోస్ట్ డెబ్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఆర్ఓఈ కూడా చాలా బాగుంది, 23.7% ఉంది. ప్రస్తుతం స్టాక్ కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే లాంగ్ రన్లో ఈ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. మార్చ్ 2020 ఆ టైంలో ప్రాఫిట్ జనరేట్ చేయలేదు, బట్ తర్వాత మళ్ళీ కూడా సో మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 61% ప్రమోటర్స్ దగ్గర ఉంది, 6% స్టేక్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ దగ్గర, రిమైనింగ్ 32% వచ్చేసరికి మనకి పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 800 లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడి సో ఆల్మోస్ట్ 500 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందన్నమాట. రీసెంట్గా కొంత బాగా పెరిగింది, స్లోగా అక్యుములేట్ చేసుకోండి అప్ టు 350 లెవెల్స్ దాకా. 500 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి, 400 లెవెల్స్ అలాగే 400-420 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, 350 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగిన ఫ్రెండ్స్. సో ఎందుకు ఒకేసారి బై చేయకూడదు అంటే కనుక మార్కెట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ అందువల్ల మనం స్లోగా అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి సో బొరోసిల్ రెన్యూబుల్స్ గురించి అనమాట. సో ఇవన్న మాట 4 stocks, ఫస్ట్ వన్ హాల్ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, సెకండ్ వన్ ఏంజల్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి పిడ్లైట్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి సో బోరోసెల్ రెన్యూబుల్స్ అనమాట. సో ఈ 4 stocks ఉన్న పర్సన్ వీడియో లాంగ్ రన్లో మినిమం టు మినిమం 5x నుంచి 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు మీరు ఆ ఇచ్చిన కాల్స్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి రిటర్న్స్ అనేది తీసుకుని నేను కూడా పర్సనల్గా ట్రేడ్ చేసి అరౌండ్గా 12,000 rupees అరౌండ్గా ప్రాఫిట్ అనేది జనరేట్ అనేది చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ 12,750 rupees, ఎందుకంటే ఎక్స్పైరీ డే కాబట్టి హెవీ ట్రేడింగ్ చేయకుండా సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తీసుకున్నాను. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే పడుతుందని చెప్పేసి పూర్తి తీసుకున్నాను, ఆ టైంలో లాస్ వచ్చింది అనమాట. ఇది ఫస్ట్ ట్రేడ్ అది, బట్ ఆ తర్వాత స్లోగా ఏదైతే ఈ ట్రేడ్స్ అనేది తీసుకొని సో ప్రాఫిట్స్ జనరేట్ అనేది చేశాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది మన వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.